కాతబస్తీలోని నిజాం మ్యూజియంలో ఈ నెల 3వ తేదీన ధూమ్ 2 సినిమా తరహాలో ఘన దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ షానైన నిజాం మ్యూజియం నుంచి వజ్రాలు పొదిగిన బంగారు పాత్రను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరు నిందితులు పాతబస్తీకి చెందినవారేనని, మ్యూజియంలో చోరీ చేసిన అనంతరం గుల్బర్గాకు పారిపోయినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి వజ్రాలు పొదిగిన టిఫిన్ బాక్స్, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసును ఛేదించేందుకు మొత్తం 15 బృందాలు రంగంలోకి దిగాయి. 3rd September midnight, early morning మధ్యలో His Exalted Highness the Nizam Museum, ఇది లోక పెద్ద సెన్సేషనల్ థెఫ్ట్ జరిగింది. మీ అందరికీ తెలుసు, నిజాం ఆఫ్ హైదరాబాద్, హీ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్. 1930 నుంచి 1945-50 హీ వాజ్ కాల్డ్ ద రిచెస్ట్ మ్యాన్. అండ్ అతనికి ప్యాషన్ ఫర్ జ్యువెలరీ, ప్యాషన్ ఫర్ ప్రెషస్ స్టోన్, యాంటీక్ పీస్, వేరియస్ వాల్యుబుల్ ఐటమ్స్, ఇట్ వాజ్ ఇంటర్నేషనలీ నోన్. ఇనిషియల్ సీసీటీవీ రెస్పాన్స్, దేర్ వాజ్ జీరో రెస్పాన్స్, నథింగ్ వాజ్ దేర్. దెన్ రూఫ్ టాప్లో ఈ సిరీస్ ఆఫ్ వెంటిలేటర్స్ ఉన్నాయి, సైజ్ అబౌట్ 2 feet by 4 feet. సో మన ఎక్స్పర్ట్ టీమ్కి ఒక మైండ్లో ఏం డౌట్ వచ్చింది, ఈ వెంటిలేటర్కి హైట్ చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 1.5 to 2 feet. సో 1.5 to 2 feet అంటే ఆఫెండర్ హ్యాస్ టు బి ఎ వెరీ స్లిమ్ మ్యాన్, లైట్ వెయిట్. సో దట్ వాజ్ ద ఓన్లీ క్లూ ఇనిషియలీ. ఒక హెవీ పర్సన్ కెనాట్ ఎంటర్ దట్ వెంటిలేటర్. తర్వాత ఒక తాపీ మిస్త్రీ ఒక మార్క్ ఇస్తారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో, యారో మార్క్. సో దట్ వాజ్ అనదర్ లీడింగ్ థింగ్. అంటే ఒక నార్మల్ పర్సన్ ఎంత పర్ఫెక్షన్లో, దే కెనాట్ మేక్ ఎ డిజైన్. సో ఓన్లీ ఒక తాపీ మిస్త్రీ విల్ డూ దట్ వర్క్. సో దట్ వాజ్ అనదర్ క్లూ దట్ సంబడీ హూ నోస్ హౌ టు యూజ్ తాపీ. దట్ వాజ్ ద సెకండ్ క్లూ. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ నథింగ్ ఎల్స్, ది ఎంట్రన్స్ ఎగ్జిట్. సో మన టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ హౌ టు గో అబౌట్ ఇట్. టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అండ్ సిసిఎస్ కలిసి ఆల్మోస్ట్ 20 టీమ్స్ వర్ ఫార్మ్డ్. బికాజ్ ఈ కేస్కి సెన్సేషనల్ నేచర్, ఒక థెఫ్ట్ ఆఫ్ హెరిటేజ్ ఐటమ్, ఇది ఓన్లీ వాల్యుబుల్ ఐటమ్ కాదు, ఒక హెరిటేజ్ ఐటమ్ ఉంది. హెరిటేజ్ ఐటమ్ అంటే ప్రతి కంట్రీకి హెరిటేజ్ ఐటమ్ పైన చాలా ప్రైడ్ ఉంది, దిస్ ఈజ్ అవర్ హెరిటేజ్, దిస్ ఈజ్ అవర్ థింగ్. సో యాజ్ ఎ ఛాలెంజ్ ఆల్ ద యూనిట్స్ దే హ్యాడ్ ఫార్మ్ 20 టీమ్స్ అండ్ వన్ టీమ్ ఎంటైర్ ఎంట్రీ రూట్ ఎట్లా జరిగింది, ఇట్ వాజ్ అనలైజ్డ్, అనాలిసిస్ ఆఫ్ ఓన్లీ ఎంట్రీ రూట్. వన్ టీమ్ వాజ్ ఓన్లీ డూయింగ్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిట్ రూట్. సో మన at the same time analysis of dump analysis, cell tower analysis, it is very interesting to know ee idduru offender if ee crime lo enta perfection type approach chesaru ante police ki they wanted to mislead the police. So oka subsequent cctv footage lo 2 persons on a bike with a bag. Actual ga vachindi footage lo, but footage lo they were using cell phone. So cell phone ante mana entire investigation vere line lo poyindi. That cell phone atan daggara cell phone undi ante cell phone analysis cheyandi, ee area lo entha mandi unnaru, kotta vaadu evaru vacharu, ee direction lo velthunnaru. So but actual ga subsequent interrogation time lo that was only to mislead the police. సెల్ ఫోన్లో లోపల సిమ్ కార్డ్ లేవు, ఓన్లీ టు డిసీవ్ పోలీస్ ఒక పిక్చర్ ఇచ్చారు దట్ నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నేను సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒఫెన్స్ టైంలో దే హవర్ యూజింగ్ ద కెమెరా ఓన్లీ సెల్ ఫోన్ యాజ్ ఎ టార్చ్ లైట్.
కొన్ని సెల్ ఫోన్ మోడల్లో టార్చ్ లైట్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం పోలీస్ స్కీమ్ ఎట్లా మిస్లీడ్ చేయాలి? సో ఈ నేను ఒఫెండర్స్ గురించి కొంచెం తర్వాత చెప్తాను, బట్ ఫస్ట్ అంటే అనాలిసిస్ ఆఫ్ సీన్ ఆఫ్ క్రైమ్. ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ బికాస్ నథింగ్ వాజ్ కమింగ్. ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్, ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఇద్దరు ఒఫెండర్స్ దే హ్యాడ్ యూజ్డ్ వెరీ ఫైన్ హ్యాండ్ గ్లోవ్స్.